వద్దలాలి తెలుగుదేశం పార్టీ వద్దలాలి గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన ప్రతి ఒక్క వరద బాధితులు కుటుంబాలకి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి ప్రభుత్వం చేయాల్సిన వరద సహాయాన్ని నిర్లక్ష్యం చేయడంతో చంద్రబాబు నాయుడు గారి పర్యటన ప్రకటించిన తర్వాత వాలంటీర్లు గ్రామాలకు వెళ్ళారు. అప్పుడు దాకా బ్లీచింగ్ పౌడర్ కొట్టిన వాళ్ళు లేరు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. నిన్న అయోధ్యలంక గ్రామానికి వెళ్తే ఒక తల్లి 70 ఏళ్ల తల్లి తాగే నీళ్లు వరద నీళ్లు తీసుకొచ్చి బాటిల్లో పట్టించింది. ఈ నీళ్ళు మమ్మల్ని తాగమంటున్నారు. గ్రామాల్లో కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, భోజనాలు పెట్టలేదు, పాములు పురుగులు ఇల్లు పడిపోయి వరద పట్టి ఇన్ని ఇబ్బందులు పడతామంటే వాళ్ళు ఇచ్చే 2,800 రూపాయలకు వస్తాయి, వరద తీయడానికి కూడా సరిపోవట్లేదని బాధపడేవన్నీ కూడా చెప్పారు. గోదావరికి అటుపక్క తెలంగాణ రాష్ట్రంలో 10,000 ఇస్తామంటే గోదావరికి ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2,000 ఇస్తానంటుంది. 5 గ్రామాలు ఇవాళ మేము పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోతామని తీర్మానం చేస్తే జగన్మోహన్ రెడ్డి సిగ్గా లేదా? ఈ వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం కల సాకారం చేయాలని 2014లో ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆ 7 ముంపు మండలాల్ని మా భూభాగంలో కలపండి, అప్పుడే పోలవరం కల సాకారం అవుతుంది, ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధానమంత్రి గారిని ఒప్పించి రాష్ట్రపతి గారి దగ్గర ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్ చేసుకొని ఆ 7 ముంపు మండలాన్ని మన భూభాగంలో కలపడం వల్ల పోలవరం పనులు 72% వెళ్ళాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకుండా, భోజనాలు పెట్టకుండా సరైన వరద సాయం చేయకపోవటం వల్ల ఇవాళ ఆ గ్రామాల 5 తీర్మానం చేసి మేము పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోతానంటే ఇందాక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అడిగే దాంట్లో నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తా అంటే బుద్ధి జ్ఞానం ఉందా? సాక్షి గుమ్మస్తాగా నువ్వు చేసుకో, తప్పలేదు. కానీ మన భూభాగంలో ఉన్న 5 గ్రామాలనే జగన్మోహన్ రెడ్డి అవడం నువ్వెవడో పార్లమెంట్లో వెళ్ళిపెట్టి ఎవరం కదా సాకారం అవ్వాలంటే 7 ముంపు మండలాలు మన గ్రామాల్లో ఉండాలి. మనం ఆ మండలాలు అంతా వచ్చాయి, రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడి ఉన్నాయి. అన్ని పరిమితులు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలా, 2 శాసనసభలు ఏకగ్రీవంగా ఆమోదం చేశాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవడం, సజ్జల రామకృష్ణారెడ్డి అవడం, మీరేంది, మీరు ఇచ్చేది ఎందుకు గ్రామాలు, మీరెవరు ఇవ్వటానికి? వాళ్ళకి కావాల్సిన వరద సాయం చేయండి, వరద సాయాన్ని పెంచండి, వాళ్ళకి ఇల్లు కట్టండి, వాళ్ళకి రోడ్లు వేయండి. అంతే తప్ప పోలవరాన్ని దెబ్బతీయడానికి పక్క రాష్ట్రంలో కేసీఆర్ దగ్గర ఎన్నికల నిధులు తెచ్చుకున్న పాపానికి, ఎన్నికల నిధులు తెచ్చుకున్న కారణంగా ఆ రోజు కేసీఆర్ శాసనసభలో చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డిని అడిగాను, మా గుళ్ళోకి నీళ్లు వస్తున్నాయి, 2-3 అడుగులు తగ్గించుకోమని చెప్పాను. దానికి జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నాడు అని కేసీఆర్ శాసనసభలో మాట్లాడి 30 నెలలైంది. 30 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులంతా మూసుకూర్చున్నారు. తాడేపల్లి కొంపలో కూర్చోకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు
గ్రామ గ్రామాలకు వెళ్ళి జిల్లాల్లో తిరిగి వస్తే నీకు నిద్రట పడుతుందా? తాడేపల్లిలో ముఖ్యమంత్రి తాడేపల్లిలో పడుకోవటానికి ఉన్న బటన్ నొక్కడానికి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీరు ఒక్క ఛాన్స్ అని ఎట్ట నెలవున ప్రజలను ముంచారు. వరద బాధితులు బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా తాడేపల్లి కొమ్మలోంచి బయటకు వచ్చి హెలికాప్టర్లో వెళ్తావా, బస్సులో వెళ్తావా, చంద్రబాబు నాయుడు గారు లాగా ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం నీకుందా? నీ ప్రభుత్వం పనిచేస్తే, నీ ప్రభుత్వం వరద సాగి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు లాగా 2 రోజులు నువ్వు వరద గ్రామాల్లో తిరగలవా? వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి అండగా ఉండాలి. ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నిన్న 13 లక్షల ఇసుకలు వరదలుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ లంక గ్రామాలని పరామర్శించాలని చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఫండ్ ఉందో ఆ ఫండ్ ద్వారా ఆ లంక గ్రామాలకు వెళ్ళారు. అక్కడ ఆ ఫండ్ దిగేటప్పుడు అంత పెద్ద వరద ప్రవాహంలో నాటు పడవలోకి చంద్రబాబు నాయుడు గారిని దగ్గర దగ్గర 16 మందిని ఎక్కించారు. నాటు పడవది ఒక మహాప్రవాహం గోదావరిలో 14 అడుగులు గోదావరి నీళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ గొలుసు ఇరిగిపోవటం వల్ల ఒక సెకండ్లో అందరం గోదావరిలో జారిపోయాం. గోదావరి తల్లి స్వామి ఆశీస్సులు. సార్, ముందుగానే విజయసాయిరెడ్డి గారు ట్విట్ చేశారు కదా సార్, అది దాని మీద మీరు కామెంట్ చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకి బాధితుడి దగ్గర బాధితుడిలాగా ఎంతనో పాలు జారి పడతావు, ఈ కర్మ పాపాలని మరి పిలి శాపాలు పెడతావు అన్నాడు విజయసాయిరెడ్డి. ఎక్కడ పెట్ట కోయలు ముందే కూర్చుంది అన్నట్టుగా ఈ ట్విట్టర్ పెట్ట సాయిరెడ్డి, మేమింకా గోదావరిలో పడలేదు, మేమింకా ఫండ్ మీద ఉన్నాం, 3 ఇంటికి గోదావరి మీదకి వచ్చాం, వెళ్ళేటప్పుడు మరి పెద్ద ఎత్తున దారి మార్గ మధ్యంలో కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో అందరినీ కలిసి పరామర్శించుకుంటూ వెళ్ళే సమయం మాకు మధ్యాహ్నం 3 గంటలైంది గోదావరి మీదకి. 5:30 మధ్యలో ఫండ్ మీద నుంచి పడవ మీదకి వెళ్ళాం. ఆ సమయంలో రాజప్ప గారు వెళ్ళి కూర్చున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే వెళ్ళాలని మేమందరం కూడా స్వీయ కట్టడి చేసుకొని బాబు గారిని ఆ పడవ ఎక్కించాం. ఆయన పడవ కదిలి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మేము ఒక్క కాలు కూడా పెట్టలేదు. అందరం పట్టమని ఆ శబ్దం రావటం అందరం గోదావరిలోకి జారిపోయాం. దేవుడి దేవల్ల అమ్మదేవల్ల స్వామి ఆశీస్సులతో గోదావరి తల్లి మళ్ళీ పునర్జన్మించింది. మరి పోలవరం ప్రాజెక్టులో కానీ గోదావరి వరద ప్రవాహం మళ్లింపులో కానీ మరి అక్కడ ఏ పుణ్య కార్యక్రమం చేసినా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి అక్కడ యాగాలు కావచ్చు, పూజలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ చాలా నిష్ఠతో అక్కడ ఏ కార్యక్రమం చేసినా పుణ్య కార్యక్రమం అది ఒక పవిత్ర కార్యక్రమంలాగా, అది ఒక దైవ సంకల్పంలాగా 50 లక్షల ఎకరాలకి నీళ్ళు వెళ్తాయి, రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అటు ఉత్తరాంధ్ర సుజనసం కావచ్చు, ఇటు కృష్ణా డెల్టా కావచ్చు, అటు గోదావరి పెన్న అనుసంధానం కావచ్చు, రాయలసీమ 4 జిల్లాలు ఇటు మొత్తం 9 13 జిల్లాలు పాత్ర 26 కొత్త జిల్లాలకి గోదావరి తల్లి నీళ్లు పోలవరం ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకని 5 సంవత్సరాలు పట్టుదలగా 7% జరిగిన పనుల్ని 72% తీసుకెళ్ళాం. ఇవాళ ఈ 37 నెలల్లో 2000 కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత కాంక్రీట్ వేశారు, ఎంత మట్టి తీశారు చెప్పండి. ల్యాండ్ అక్విజిషన్లో కానీ, నిర్వాసితులు డబ్బులు ఇవ్వడంలో కానీ, నిర్వాసితులు బిల్లు కట్టడంలో కానీ ఏం చేశారో చెప్పండి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం చెప్పండి అని ఎంతో ముట్టుకున్నా ఈరోజు వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. కూతురు తిట్టడం, అదేవిధంగా నన్ను భర్త మాట్లాడుతున్నాను, అమ్మా నిన్ను అరే ఒరే అన్న, నువ్వు అరే అన్నా ఒరే అన్నా తురాయి అన్నా మేము భయపడటానికి లెక్క పెట్టడానికి సిద్ధంగా లేవు. మేము ప్రజల కోసం, రాష్ట్రం కోసం, పోలవరం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్తాను. ఈ జాతీయ ప్రాజెక్ట్ 2018లో బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ 2018 దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులో పోలవరానికి అవార్డు ఇచ్చారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 32,535 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు 24 గంటలు కంటిన్యూగా వేసాం ప్రాజెక్టు. ఆ విధంగా దేశంలో ఏ ప్రాజెక్టులో పడలేదు. దానికి కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు వచ్చింది. ఇన్ని వచ్చిన ప్రాజెక్ట్ని ఇవాళ పోలవరంలో లోవర్ కాపర్ డ్యామ్ దెబ్బతిందని పార్లమెంట్లో షెకావత్ గారు నిన్న చెప్పారు. మొన్న రాజ్యసభలో సహాయ మంత్రి చెప్పారు 2024 జూన్ ద్వారా జూన్ కూడా వచ్చిందో చెప్పలేమన్నారు. అంటే వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ చేతకాంతనం వల్ల, వీళ్ళ పరిపాలన వైఫల్యం వల్ల ఇవాళ ఈ కష్టాలు వచ్చాయి. ఏదైనప్పుడు కూడా ఆ ప్రాంతం నిన్న మేము గోదావరిలో జారిన ప్రాంతం అంతా కూడా మునులు చాలా పెద్ద ఎత్తున తపస్సు చేసిన ప్రాంతం అని అక్కడ ఆ ప్రాంత పెద్దలు చెప్పారు. అటువంటి ప్రదేశంలో జరిగిన ఈ ప్రమాదంలో అందరం కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఇచ్చే చీఫ్ ఆఫీసర్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఒక చీఫ్ ఆఫీసర్, మీడియా మిత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది, గన్మెన్స్, ఇంతమంది జారి గోదావరిలో పట్టబడితే సంకల్ప బలం చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో పనిచేయాలని బయటపడ్డాం. ఇంకా పట్టుదలగా పోలవరం పూర్తి చేయడంలో కానీ ప్రజల తరఫున పనిచేయడానికి ఈ పునర్జన్మ మళ్ళీ ఉపయోగించుకుంటాం.